శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః, జై సంతోషి మాత, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 మార్చి 13వ తేదీ మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశిచక్రంలో ప్రథమ రాశి, ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే, మీరు ఏ పని చేసినా కూడా ఎంతో ఇష్టంగా పనిచేస్తారు, మీకు ఆ పని పూర్తి అవ్వాలి అనే పట్టుదలతో చేస్తారు, ఆ పని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు, కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఈ రాశివారు వస్త్రాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేస్తారు. వీరు ఈరోజు పలు విధాల కొత్త విషయాలని నేర్చుకుంటారు, ఆలయ దర్శనం చేస్తారు. మీరు ఈరోజు కుటుంబంలో అన్నదమ్ములతోటి ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. అలాగే వీరికి తెలివితేటలు బాగా పెరుగుతాయి, కుటుంబంలో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. అదేవిధంగా కుటుంబం గురించి మీరు బాధ్యతగా మెలుగుతారు, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీరు ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాయామం యోగా చేయటం కాకుండా మీరు మంచి పౌష్టిక ఆహారం కూడా తీసుకుంటారు. అలాగే కొత్త కొత్త విషయాలలో అనుభవాన్ని పెంచుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, అదేవిధంగా ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశాలు ఉన్నాయి. తోటి సహ ఉద్యోగులతో ఉండే సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వారికి సంపాదన పెరుగుతుంది, వీరికి ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు వస్తాయి, మీరు వినియోగించుకోవాలి. ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు, అందరి మన్ననలను పొందుతారు. మీలో చక్కటి నీతి నిజాయితీ పెరుగుతుంది, అదేవిధంగా మంచితనం బాగా ఏర్పడతాయి. మీలో శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది, నూతన ఒప్పందాలలో విజయం కనబడుతుంది, మీకు తెలివితేటలు బాగా పెరుగుతాయి, చేసే పనులు త్వరగా పూర్తి అవుతాయి, కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, అదేవిధంగా విడిపోయిన వ్యక్తులను మీరు కలుసుకుంటారు, మీలో మంచి ప్రేమతత్వం పెరుగుతుంది. అలాగే మీరు అందరినీ ఆకట్టుకునే గుణం పెరుగుతుంది, దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది, అలాగే ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులు విహారయాత్రలు వినోదయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, ఇష్ట కార్యాలలో విశేషమైన ప్రగతిని సాధించే కాలం ఇది. ఎటు చూసినా మీకు లాభమే గోచరిస్తోంది, మనసులోని కోరిక తీరుతుంది, ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తూ ఉన్న పని ఇప్పుడు పూర్తవుతుంది, ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి, అనుకున్న స్థాయికి చేరుతారు, కుటుంబంలో శాంతి లభిస్తుంది, మహావిష్ణువును స్మరించండి, ఆరోగ్యం సహకరిస్తుంది. మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, మంచి విజయాన్ని అందుకుంటారు, సొంత నిర్ణయం తీసుకోవద్దు, ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి, పనులలో జాప్యం జరుగుతుంది, ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది, వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది, బంధుమిత్రుల సూచనలు అవసరం, ఆవేశపరిచే సన్నివేశాలకు మీరు దూరంగా ఉండాలి, సూర్య ఆరాధన ఉత్తమం. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, అదృష్టయోగం ఉంది, ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది, సంపద పెరుగుతుంది, గృహ వాహనాది యోగాలు ఉన్నాయి, పనులలో స్పష్టత ఉండాలి, అపార్థాలకు తావివ్వకూడదు, ఓర్పుతో పనులు పూర్తి చేయండి, ధైర్యంగా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కొందరి వల్ల పనులలో జాప్యం జరుగుతుంది, ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది, ధనధాన్య లాభాలు ఉంటాయి, వెతుకుతున్నది దొరుకుతుంది, సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి, ధర్మ మార్గంలో పైకి వస్తారు, లక్ష్యాలను సాధిస్తారు, ఒక శుభవార్త వింటారు, ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదైవాన్ని స్మరించండి.
కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. దైవబలం విశేషంగా ఉంది. ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి. మేలు చేసేవారు ఉన్నారు. సత్యం ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతాయి. వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి, మనశ్శాంతి లభిస్తుంది. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. విజయాలు వాటంతటవే వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టండి. సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు. భూగృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. లక్ష్మీ స్థుతి మంచిది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది. అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నవగ్రహ స్తోత్రం పఠించండి, మనోబలం లభిస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం ఇది. పనులు ధైర్యంగా మొదలుపెట్టండి. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఉత్తమ కార్యసిద్ధి, ధనలాభం ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి. సంఘర్షణలు తొలగుతాయి. తొందర పడకుండా, విసుగు చెందకుండా కృషి చెయ్యాలి. ఇష్టదేవత స్మరణ మంచిది. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాల మంచి కాలం నడుస్తుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఒక మంచి పనిని ప్రారంభిస్తారు. నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు. ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మేలు. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది. నమ్మకంతో పనులు మొదలుపెట్టండి. మనస్సులో అనుకున్నదే చేయండి. మధ్యలో చంచలత్వం ఆవహిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు. నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోండి. బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందర పడవద్దు. శివారాధనతో కార్యసిద్ధి వస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం అవసరం. సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది. ఇష్టదేవారాధన శుభప్రదం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.